అల్లూరి జిల్లా చింతపల్లి మన్యంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జీకే మండలం వంచుల చెర్లపల్లిలో కలుషిత నీరు తాగి 60 మంది జ్వరాలు బారిన పడ్డారు. జీకే మండలం వంచుల చెర్లపల్లిలో కలుషిత నీరు తాగి 60 మంది జ్వరాల బారిన పడ్డారు. వారంతా చింతపల్లి సిహెచ్సిలో చికిత్స నిమిత్తం చేరారు. ఈ విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి చింతపల్లి సిహెచ్సికి వెళ్లి బాధితులను పరామర్శించారు. జ్వరాల బారిన పడడానికి గల కారణాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా 24 గంటలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వైద్యులకు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి సూచించారు. బయట నుంచి చూపించిన నెంబర్స్ వచ్చాయి, బయట నుంచి వచ్చారు.